ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మరి యొక్క శుభదినమును మీరు మాకు దయచేసి తండ్రి నాయన, సంగీతములతోనూ పాద్యములతోనూ గానములతోనూ నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి నాయన మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశమును బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. 103వ రోజును మేము జరుపుకోవడానికి, సంగీత క్లాసును జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు నాయన. మా అందరికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి నాయన, మహర్షి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి సమృద్ధిని దయచేసి నాయన, మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. శృతి బద్ధంగా లయబద్ధంగా పాడడానికి మాకు నేర్పించుండగా తండ్రి, వారికి మంచి ఆరోగ్యమని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. భాష గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయ సహకారాలు అందించుండగా వారికి కూడా మీ కృపతోడుగా ఉంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్న వారి కుటుంబాలను దీవించండి తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ క్లాసుల్లో నేర్చుకోవడానికి వస్తున్న ప్రతి ఒక్క విద్యార్థిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. బాలసుందరం గారిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం మేము నాయన. ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థనను ఆలకించిన ఆయన వారిని స్వస్థపరిచి క్లాసుకు తీసుకుని వచ్చారు. అట్టి విధంగా నాయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మేము నాయన ఈ క్లాసులో చూస్తుండగా కృప మీ కావుతులు మాకు తోడుగా ఉంచండి నాయన. రాబోతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము నేర్చుకోబోతున్న ప్రతి ఒక్క పాఠమునైనా మీ నామ మహిమార్థమే నేర్చుకుని మిమ్మల్ని నాయన స్తుతించి మహిమ గణపరచడానికి సహాయించమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అమృతాన్ని కూడా కోషన్స్ ఆనందారు, అమృతాన్ని ఆనందారు రికార్డింగ్ నేను చేస్తాను. ఎస్ సార్, అమృతాన్ని కూడా ప్రతిసారి కోహోస్ట్ చేయాలి, అమృత కూడా మనకు హెల్ప్ చేస్తుంది. ఎస్ సార్, అయిపోయింది సార్, చేస్తాను సార్. ఓకే, అమృత చూస్తూ ఉండాలి అమ్మా. మృదులా స్టార్ట్ చేసా రి సా ద ద ప ద ప గ గ రి గ గ గ గ ప ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ సా పగ గరి సా గ గ గ రి గ పగ పాప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గరి సా సరి గ గ గరి ప గరి సరి స గరి స సద సా సా కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాథ శ్రీయేసా జయ 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 వరదాత. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. ఆలిస్ గారు వెల్కమ్, బాబడ. థాంక్స్ సార్. ఆనంద్ గారు మాస్టర్ నోట్స్ చేసే ఆనంద్ గారు ఇలా నోట్స్ డిస్ప్లే చేసేటప్పుడు ఎవరు పాడితే వాళ్ళని స్పాట్లైట్ చేస్తుండీ. నోట్స్ డిస్ప్లే చేసినప్పుడే ఆ నోట్స్ డిస్ప్లే చేయకుండా ఉండేటప్పుడు స్పాట్లైట్ చేయకండి, ఆటోమేటిక్ గా ఎవరు పాడితే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది. అవును సార్. నోట్స్ డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం వాళ్ళని స్పాట్లైట్ చేయాలి. అలాగే సార్. ఓకే, ఆలిస్ గారు వెల్కమ్. నన్ను మిస్ అయినట్టున్నారు. ఇప్పుడు శ్రేష్ట మీ అమ్మాయి కదా, మైక్ మైక్
మైక్ ఆన్ చేయండి. మనోలాల్ మనోలాల్ సార్, మనోలాల్ మనోలాల్ అదే అవును సార్, గ్రాండ్ డాక్టర్ అండి. గ్రాండ్ అదే అదే గ్రాండ్ డాక్టర్ శ్రేష్ట కదా. అదే మండే నుండి స్టార్ట్ చేస్తాం కీబోర్డ్ క్లాసెస్. అవునండి, ఇన్ఫార్మ్ చేశారట కదా. అది ఐడియా అది పంపుతాండి. సరే సార్. అమ్మాజీ గారు వెల్కమ్. తెలిసే పాడు గ గ ప ప ద ప స స గ గ ప ప ద ప స స ரி ச க க ப த ப க க ரி க ப த ச ச த ப க க ரி க க த ப க ப க க ரி ச க க க க ரி க ப க ப ப க க த ப த த ப ச ச த க ரி ரி ச ச da sa da 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 pa da ga pa da sa da pa da pa ga ga ri ri sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa ra sa sa karuna la dhara pa la sarana maya dayasila nirupama prema sagar subhakara pujya kara shobita subhaguna lola nirata kriya jayasila mariya priya సంగనాయక తేజోమయ మృదు హృదయ ఘననాదం శ్రీయేస జయ 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 వరదాత. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదే చిన్న చిన్న మెలకులు అలా పట్టుకుంటుంటే మరియా ప్రియ సంఘ నాయక తేజో తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీయేస జయ 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 కాలేజీగా ట్రై చేస్తారంటే ఈ గీతం బాగా వస్తేనే చేస్తాను. Gaga pa pa da sa da gaga pa pa da pa sa sa ri sa da da pa da pa ga ga ri ga pa da sa sa da pa ga ga ri gaga da pa ga pa ga 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 ri pa ga ga ri sa ga 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 ri ga pa ga sa sa ga ga da pa da da pa sa sa da ga ri ri sa sa da sa da 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 pa da sa da pa da sa da da sa da pa da pa ga ga ri sa da pa ga ga ri sa. Very good. Da pa ga ga ri sa sa ri ga ga gari pa gari sari sa gari sa sada sa sa karuna la dhara pala charana maya daya sila nirupama prema sagar subhakara puja kara శోభిత శుభ గుణ లోలా
నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ ఘననాథ శ్రీయేసా జయ 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 పరదాత. వెరీ గుడ్ అండి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంప్లీట్ గా చాలా వరకు వచ్చేసారు. అమ్మా మీ వెనక పిల్లలు గొడవ చేయకుండా చూడండి, ఆ సౌండ్స్ అన్ని మాకు వచ్చేస్తున్నాయి. అవునండి, విక్కీ వెల్కమ్. స్కూల్ వర్క్ ఇమాజిన్ కొద్దిగా. అవునండి, నిన్న మొన్న కొంచెం అంటే మీటింగ్స్ అన్ని పెట్టారు. అలా కనబడాలి, కనబడితే మాకు కొంచెం మీరు నెమ్మదిగా అలా గీతాల్లోకి వచ్చేయండి. మైక్ ఆన్ చేయండి అమ్మాజీ గారు. గగ ప ప ద ప సా సా గగ ప ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి ఒకసారి చూసుకో. గగ ద ప గ ప గ గ రి సా గ ద ప గ ప గ గ గ గ ద ప గ మళ్ళీ గాస్తాను ప గ గ రి సా. ప్రాక్టీస్ చేయండి. అలా వింటూ ఉంటే ఎలా అయితే కీర్తనలకు వచ్చేస్తున్నారో అంతే ఆటోమేటిక్ వచ్చేస్తారు. కిరణ్ అమ్మా వచ్చేదమ్మా, వెల్కమ్. జెసిక కిరణ్ నెమ్మదిగా గీతాలు పాడాలి. గగ ప ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి పాడతారా? ట్రై చేయండి, చెప్తా ఉంటాను కదా. స్టార్ట్ చేస్తే గగ ప ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ అలా అక్కడ రావట్లేదు అలా అమ్మా. స్వరం రావాలి, స్వరం వస్తే
అప్పుడు లిరిక్ ఇంక ఈజీగా అయిపోతుంది. కొర్నేలియస్ గారు పాడినది గ ప ప ద ప స స రి స గ ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప ग ग द प द द प स स द ग रि रि स स द स द द द प ग प द स द प द प ग ग रि स स रि ग ग ग रि प ग रि स रि स ग रि स स द स स కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ నిరుపమ ప్రేమ నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ్య కర శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ ధననాద శ్రీయేశ జయ 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 వరదాత. వెరీ గుడ్. అదే అక్కడక్కడ నోట్స్ ఇదే అవుట్ ఆఫ్ నోట్స్ వెళ్తారు, మీరు వెళ్ళకుండా చూసుకోవాలి. జెస్సిగా ఉందండి అక్కడ. సార్ జెస్సిగా పాడనా ఇది సేమ్ పాడ. గ గ పాప
ద ప సా సా రి స ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద సా సా కరుణాలా దర పాలా శరణమయ దయశీల నిరుపమా ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభగుణలోలా నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీయేశ జయ 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 వరదాత. అమృత ఉన్నావా? ఇంకా ఉన్నా. కిరణ్ ట్రై చేయండి. గ ప మ గ రి స రి స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ ప గ రి రి స గరి సరి సరి గరి నవోవకమురాలించేను తన మహాదయను నను గణించేను. గపామగరి సని సగగగమరి గపామగరి మృగమగరి నిసా. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే శబ్దం రాగా గ ప మ గ రి స రి స గ గ. పార్డన్ సార్, పార్డన్ సార్, పార్డన్ సార్. గ ప మ గ రి స రి స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి గ ప మ స రి గ రి స రి స గ గ గ మ రి గ ద ప మ గ రి రి గ మ గ రి ని స గ ప ద ద స స ని ద ని స ద ద ప ద స స ని ప ద ని స స మ గ మ రి గ యెహోవా నామమున లాలించెను తన మహాదయను నన్ను పాలించెను. అహర్నిశల ధైర్య విహీనుడగున దుహాయని ధ్వని గ్రహించి
మని పెను యెహోవా లాలించెను తన మహాదయను నన్ను పాలించెను. చాలా వరకు పడ అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఇంకా నేర్చుకుంది అంటే వింటూ ఉంటే వచ్చేస్తాయి. సద్గురురావు గారు మీ వెనక డిస్టర్బెన్స్ ఎక్కడ కొంచెం చూడండి, అందుకని రికార్డ్ అయిపోతుంది కదండి అదంతా. అంటే ఇంత ప్రోగ్రామ్ రికార్డ్ అయిపోతుంది, కొన్ని వందల మంది వింటారు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదు మనకి. మీరు నేమ్ పెట్టండి అక్కడ. గప్ప మగరి సని సగ గ గ మ గ గప్ప మగరి రి గ గ రి ని స గప్ప మ స గ రి స రి స గ గ గ మ గ రి గప్ప మగరి రి గ గ రి ని స గప్ప దస దస సని. మీరు ప్రాక్టీస్ చేయండి మళ్ళీ, వింటూ ఉండాలి, మన వాళ్ళు పాడతారు. నన్నేనా సార్ పాడమన్నారు? మైక్ చూసుకో. గప్ప మగరి సని సాగా గ గ మరి గ గప్ప మగరి రి గ మగరి ని సా గప్ప మగరి సని సాగా గ గ మరి గ గప్ప మగరి రి గ మగరి ని సా గప్ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గప్ప మ గ రి స ని స గ గ గ మ రి గ గప్ప మ గ రి రి గ మ గ రి ని స యెహోవా నామములాలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశల దీనహి నుడగున దుహాయ నిడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామములాలించెను తన మహాదయను నను గణించెను గ గ గ గ గ గ రి గ మ గ రి స ని ప ని స రి గ గ గ రి గ మ గ రి స ని ప ని స స రి గ స రి స గ గ గ రి గ మ గ రి స ని ప ని స రి గ గ గ రి గ మ గ రి స ని ప ని స స గ రి గ స రి స రాసుకోలేదు కదా. నిది సరి నీ దప నిరి సరి నీ దప దప మగరి పా మగరి గరి గరి సన్ని సా గరి సన్ని సా. వెరీ గుడ్ సార్. మళ్ళీ ప్రకారం పాడు. ఇది కూడా నోట్ చేసుకోండి, మృదులా నోట్ చేశారు. కొన్ని తీసుకెళ్ళి పాల్గారు పాడి గగ్గరి గ మగరి సరి పని సరి గగ్గరి గ మగరి సరి పని సగరి గ సరి. ఇది స్వరం పాల్గారు సార్. ఎక్కడి నుంచి పాడినా ఫస్ట్ నుంచి?
సార్ ఫస్ట్ నుంచి సార్ కీర్తన ఫస్ట్ నుంచి పాడాలి చాలు ఫస్ట్ నుండి వద్దు గగ గరిగ మాగరి సని పదే సరి గగ అని హమ్మింగ్ కలండి గరిసని సా గగ గరిగ మాగరిసని నీ సరి గగ గరిగ మాగరిసని నీ సగరిగ సరిగా గగ గరిగ మాగరిసని నీ సరి గగ గరిగ మాగరిసని సగరిగ సరిగ సాని సరి దప దప మగరి పా మగరి గరి గరి సరి ఆ దప మగరి పా మగరి గరి గరి సరి అనండి మళ్ళీ అనండి వచ్చేవరకు అనాలి కరెక్ట్ గా తప్పంటున్నారు సారి సరి దప దప మగరి దప మగరి దప గరి మగరి గరి గరి సరి సా హమ్మింగ్ అనండి స్వరం ఇదే గగ్గ గరిగ మాగరి సని పదే సరి ఇదే బీజం మనం రికార్డ్ చేస్తారు గగ్గ గరిగ మాగరి సని పదే సగరిగ సరి ఇది వెళ్తూ ఉంటది హమ్మింగ్ గగ్గ గరిగ మాగరి సని పనీ సరి గగ్గ గరిగ మాగరి సని సగరిగ సని సగరిగ మగరి సని పని సరి గగరిగ మగరి సని పని సగరిగ సని సీరి సని దప దప మగరి పా మగరి గరి గరి సని స సరి మైక్ ఏదో మైక్ వినిపించట్లేదండి మైక్ వినిపించలేదు మైక్ సార్ వినరావడం లేదా ఏమండి ఏమండి వినరావడం లేదా సార్ వినపడడం లేదు అంటే స్టార్టింగ్ సా వినిపిస్తుంది కానీ మిగతాది వినిపించట్ల సరి దప మగరి పా మగరి గరి గరి సని సా టైమింగ్ లో పాడండి ఎందుకంటే 16 బాసు
అది వెళ్తూ ఉంటుంది సిక్స్టీన్ బార్స్ దాని మీద వస్తుంది కనుక తాళం చూసుకోండి మరి తాళం వేసుకుని పాడండి కట్ అవుతుంది కొంచెం చూసుకుంటా ఆనంద్ గారు మీరు కూడా నేను గగ్గ గరి గమగరి సని పని సరి గగ్గ గరి గమగరి సని పని సగరి గ సరి సా ఇది స్వరం పాడి అది వచ్చేది గగ్గ గరి గమ గరి సని పని సరి గగ్గ గరి గమ గరి సని పని ఇదిలా ట్రై చేస్తావా చెయ్యి ట్రై చెయ్యి సరి సరి ఇది ఒక ఎక్సర్సైజ్ అంతే గగ్గ గరి గమ గరి సని పని సరి గగ్గ గరి గమ గరి సని పని సగరి గ సరిహా సరి సా గగ్గ గరి గమ గరి సని పని సరి గగ్గ గరి గమ గరి సని పని సగరి గ సరి సా పాడతావా పాడమే ట్రై చేస్తూ ఉంటే అందరూ కరెక్షన్స్ ఉంటాయి అవన్నీ చేయడంతో మిగతా వాళ్ళు సర్దుకుంటారు చక్కగా నోట్స్ లోకి వస్తారు పనిలో పని వీళ్ళకి నేరు పెట్టేటప్పుడే అన్ని కీర్తాలు అన్ని అన్ని కీర్తనలకి బీజియం చేసేస్తాం స్వరాలకి ఏంటి కిరణ్ ఆనంద్ గారు నోట్స్ చూపిస్తారా మీకు ఇలా నేర్పుతూనే మధ్య మధ్యలో స్వరాలు పెట్టేస్తాం అన్ని కీర్తనలకి అలాగేనండి సైజ్ ఏది గీతం అంకుల్ అంకుల్ గీతండి కొంత ఓపెన్ అయిపోతుంది బ్రైట్ గా రావాలి అది అందుకే తీసుకెళ్ళు సాగరి మగరి గరి గరి సని సా ఇది పాడాలంకుల్ ఇది ఈ నోట్స్ పాడతావా ట్యూన్ ట్యూన్ గప్పమ్మ గరిసని కేత్రం దక్కలేదు గప్పమ్మ గరిసని సరి గప్పమ్మ గరి గమ గరి గగ్గరి గ మగరి సని పని సరి గగ్గరి గ మగరి సని పని సరి అంతే గగ్గరి మగరి సరి అంతే అంతే తర్వాత దీని మీద హమ్మింగ్ నా
కాదు కాదు మరి నా నోట్స్ అవుట్ ఆఫ్ నోట్స్ వెళ్ళిపోతే ఎలాగా జాత ప్రాక్టీస్ కంపోజర్ ఇచ్చింది మరి కంపోజర్ ఇచ్చినట్టుగా పాడాలి సరి నీద తప మగరి పగరి గరి గరి సని సేద్దాం అలా ట్రై చేస్తూ ఉంటే తెలిసే ట్రై చేస్తావా వెరీ గుడ్ వాయిస్ గరి సని గగ్గరి గరి సని సరి గగ్గరి గరి సని పరి సరి గగ్గరి గరి సని పని సగరి గరి సా వెరీ గుడ్ అంతే విను వింటూ అలా ప్రాక్టీస్ చేయి అదే వస్తుంది డెఫినెట్ గా వస్తుంది వాయిస్ ఓపెన్ అయిపోవాలి అమ్మ ఓకే దేవుడే పాడిది పాడు తెలిసే సరి గ పాప గ మగరి సరి గ తని సరి ని సరి గ పాప గ మగరి రి సరి గ దాని సరి ని సా సరి గ పాప గ మగరి రి సరి గ దాని సరి ని సా గ పాప గ పాప పద ప మ రి మ మ రి మ మ మా పమ గరి స గ పాప గ పాప పద పమ రి మామ రి మామ పమ గరి స దేవుడే నాకాశ్రయంబు దేవ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడైనన్ రోజును అభయమభయ మాభయమే పుడానంద మానంద మానందమౌగ అభయమభయ మాభయమే పుడానంద మానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దేవ్యమైన దుర్గము వెరీ గుడ్ స్మూత్ గా పాడాలంటే దేవు స్టార్టింగ్ దీన్ని మాక్సిమం పాడుకోవచ్చు దివ్యమైన దుర్గము ఏదో చేసి పాడాను ఒక రోజు పెడతాను విజయం గారు వెల్కమ్ పాడినది రెడీగా ఉన్నారా దేవుడే నాకు ఆశ్రయం చూడండి సరిగా పాప గమగరి సరిగా దాని సరి నిసా
సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ గ ని సరి ని సా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దూర్గము మహావీరుడు పతల సహాయుడై నన్రోచును. వెరీ గుడ్, వెరీ గుడ్. విడుదల పాడు. సార్ సారీ సార్, నా మైక్ ఆన్ రాలేదు. అది దేవుడే నాకు ఆశ్రయం అంటున్నారా సార్? అదే సరిగా పాప గ మ గ రి రి సరిగా దాని సరి ని సా సరిగా పాప గ మ గ రి రి సరిగా దాని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావీరుడు పదల సహాయుడై నన్రోచును. అభయమ భయ మ భయమే పూడానంద మానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు కిరణ్, అంటే ఫస్ట్ డే రోజు ఈవినింగ్స్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ పిల్లలు వచ్చేవారు కదా, వచ్చేవారు ఇక్కడ మూడు బ్రాంచ్లు. అప్పుడు అంత బంద్ అయిపోయింది, అందరు ఫోన్లు, సార్ ఏంటి ఏంటి సార్ పరిస్థితి. అప్పటికి ఇంకా ఈ జూమ్ కూడా లేదు. అయితే ఒక పని చేస్తాను, నేను రోజుకి ఒక సాంగ్ పాడి మీకు పెడుతూ ఉంటాను మీరు యూట్యూబ్లో అని. మొట్టమొదట ఈ దేవుడే నాకు ఆశ్రయం పాడి యూట్యూబ్లో పెట్టారు, ప్లే చేస్తాడు సార్, అది వినండి జాగ్రత్తగా. ఇంట్లో కూర్చుని చేసే పాడాను అన్నమాట, పాడి ఊరినే ఆ కీబోర్డ్ వాయిస్ ప్లే చేస్తూ పాడి పెట్టాను. వింటే వస్తారు మీరు. అంతే, దీనిలో బీజిఎం ఒకటి అప్పటికప్పుడు ఒక హమ్మింగ్ పాడాను, ఆ హమ్మింగ్ కూడా నేర్పుతాను. ఇలాగ మనం అన్ని కీర్తనలకి బీజిఎం చేసేస్తాం అక్కడ. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ విద్యార్థులు ఈ పాటను స్వరాలతో నేర్చుకున్నారు కాబట్టి రేపంతా ఈ పాట పాడుకుంటూ దేవుణ్ణి ఘనపరిచి స్తుతించి మహిమపరచాలని ఆశిస్తూ ఈ పాట మీ ముందుకు తీసుకొచ్చాను. Oh,
అదే సంగతి. లాక్డౌన్ టైంలో ఏం చేయాలో తోచగా ఇంట్లో కూర్చుని మొదలు పెట్టాను. ఒక ఐదారు పాటలు అలా పెట్టేశాను. నేను ఎరిగేటప్పుడు అదే అదే హమ్మింగ్ కోసం గుర్తు రాలేదు. గజల్లా ఉంటది ఈ సాంగ్ చెప్పాలంటే. రేపు పెడతాను నోట్స్ అప్పటికప్పుడు అలాగా వచ్చింది అది హమ్మింగ్ బాగుంది కాబట్టి దాని స్వరాలు రేపు ప్రాక్టీస్ చేద్దాం. ఏంటంట మీరు నోట్స్ పెడితే గిటార్ ట్రై చేయండి, ప్రాక్టీస్ చేద్దు. అలా చిన్న చిన్న డౌట్ ఈ పాట ఉంది కదన్నా, ఈ పాట ఉంది కదన్నా, యాక్చువల్గా కొందరు సరిగా పాప పాడుతుంటే కొందరు గపాపగా పాడొచ్చు కదా, అలా ఓవర్లాప్ ఓవర్లాప్ అదే అలా చేద్దాం. అంటే మా క్వైర్ తో చేయించానా, క్వైర్ పాడు పాడారు. అమృత పెట్టల కంపోజిషన్ అంటే ఆ సాంగ్ లోనే ఆ కీర్తనలోనే ఆ భావం ఉంది. అభయం 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 ఇప్పుడు ఆనందం. వెరీ గుడ్. ఇది నోట్స్ వెరీ గుడ్ స్వీటీ, వెల్కమ్. సగ సగ ద ప ప గ రి స స స ద ప మ త స గ స గ ద ప ప గ రి స స స ద ప మ త ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి ని మమ మరి నేరి మమ మరి నేరి పాప దప మమ దప మగ మమ మగ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స దప అస గ స గ ద ప ప గి రి స స స ద ప మ దీనికి కూడా అలాగ స్వరాలతో బీజేలు చేద్దాం. పనిలో పని మీకు నేర్పుతూ అప్పటికప్పుడు వస్తాయి కొన్ని కొన్ని ఆ మూడ్ లో వస్తాయి చక్కగా. ఎవరు పాడతా స్వీటి పాడు. సగ మగము చూపు
చర్చిలోకి వెళ్ళాం, ఎవ్వరు లేరు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాం, అప్పుడు పాడుతున్నాం ఈ పాట. కళ్ళు మూసుకుని పాడుతున్నాం. కళ్ళు మూసుకుని ఎందుకన్నా నోట్స్ చూడకూడదు. యేసు ప్రభువే కనిపించాలి. బా పాడావు ఇంకా ఆ ఫీల్ వస్తే అందుకే చర్చిలో కూర్చున్నావు అన్నాను. ఎవరు లేకుండా ఏకాంతంగా కూర్చున్నావు చర్చిలో పాడుతున్నావు అన్నమాట. మార్గము మార్గము చూపు నా తన్ స్వరం కూడా అదే ఫీల్ లో పడాలి. సగ సగ బ్యూటిఫుల్ కంపోజిషన్, క్రాడిటిక్ ప్రోగ్రెస్. విజయమ్మ ట్రై చేయండి. సగ 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 సా సా ద ప మ ద ప ప స గ స గ ర ప ప గ రి స సా సా ద ప మ ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి ని మ మ మ రి ని రి మ మ మ రి ని రి సా ద ప మా
మృదుల పాడు. పసగ సగద పాప గరిస ససద పమాద పసగ సగద పాప గరిస ససద పమాద పాప పగ సగ పాప పగ సగ పాప పమారిని మామ మరిని రి మామ మరిని రి పాపాద పమ మద పమగా మామ మగరిస గగ గరిసని రిరి రి సని దానిస మామ మగరి సగ గరి సని రిరి రి సని రిరి రి సని దాని సాదప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపు మోక్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. వెరీ గుడ్, వెరీ గుడ్. కిరణ్ పాండే
వెరీ గుడ్ వెరీ గుడ్. సో వాయిసెస్ ఓపెన్ అవుతున్నాయి సార్? అవుతాయి. గీతాల్లోకి వస్తే ఇంకా బాగా ఓపెన్ అవుతాయి. అదే యాక్చువల్లీ ఐఎమ్ డౌన్ విత్ ఫీవర్ అండ్ ఫీవర్ అండ్ కాఫ్ రైట్ ఫ్రమ్ మార్నింగ్. మార్నింగ్ నుండి జ్వరము దగ్గు అన్న నాకు అసలు రాకూడదు. అన్ని పోతాయి ఏమంటావు గట్టి పాట. జ్వరాలు అన్ని పోతాయి. ఇప్పుడు మ్యూజిక్ తరువు అదే చెప్తాను. 30 రోగాలు 30 రాగాలని చేశాను. జలుబు వచ్చినప్పుడు ఒక రాగం పాడతాను. ఇక్కడ పోతుంది అదే పోతుంది అలాగే ఒక్కొక్కటి. రేపు పెడతాను చూడు లిస్ట్. ఇవన్నీ రాకూడదు మరి. మరి మేము మరి మీ సీనియర్ విద్యార్థులు అలా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి గీతం నేర్పు ఇది నేర్పుదండి. వినండి తీయండి సార్. బాలయేసుకి కృతిలో తెచ్చాను మరి చూడండి. మరి ఛాలెంజింగ్ అంతే. అంటే కొంచెం సిలబస్ కొంచెం ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక కృతి ఒక గీతం ఒక రాగమాలిక అలాగెళ్తాం ముందు ముందు. రాగమాలిక అంటే 2-3 రాగాలు కలిసి ఉంటుంది. గీతం మామూలే ఒక కృతి. నిన్న మొదలు పెట్టాను అలాగ వింటూ ఉండండి. అది ఇప్పట్ల అవ్వదు అది చూద్దాం. తీయండమ్మా నోట్స్ తీసారా? తీసాను సార్ తీసాను సార్. పాడుతూ ఉంటాను మరి. గప మప గ గమ గరి సా. పాల్గారు అందరూ వినాలి. అమ్మా వసంతమ్మ గారు రాలేదే బయటికి? గప మప గ గమ గరి సా. గప మప గ గమ గరి సా. పాలయేసు కచేరీ చేస్తా అప్పుడు మనం. బాలయేసు జననమాయే జగతి శుభకరమై. ఫస్ట్ గరే సార్ పడన్ గతి శుభకరమై. అని మీకు నోట్స్ ఇచ్చాను మై అనబడచ్చు. గప మప గ గమ గరి సా. గప మప గ గమ గరి సా. సాగరి సరి సరి నీ పగరి గమ పమ గ. ఫస్ట్ ఫ్రేజ్ గప మప గ గమ గరి సా. సాగరి సరి సరి నీ గరి గమ పమ గ. అది మొదలు. 2 గప మప గ గమ గరి సా. సాగరి సరి సరి నీ మదరి సరి గమ మగరి. 3 గప మప గ గమ గరి సా. సాగరి సరి సరి నీ గరి మగ పమ పగరే. సని స గరి మగ పగరే. పదని సరి గమ మగరే. సని స గరి మగ పగరే. గప మప గ గమ గరి సా. సగరి సరి సరి నీ గ సరి గ మ ప గ సా ని గ ప గ గ గ సరి గ మ ప గ సా ని గ ప మ గరి సా. వసంతమ్మ గారు బాగా వినాలి. ఇది పాడాలి కృతి. మీరు ముందు ముందు అమ్మాజీ గారు పాపం మన
ఆడు బ్రదర్ చనిపోయారట ఎవరో సురేఖ గారు పాపం బ్రదర్ పోయారట మిస్ అవుతున్నానని ఆయన మెసేజ్ పెట్టారట గప మప గ గ మ గ రి స మగ పగ మ పగ మ రి స ఐదో తెలిసి బాగా వినండి పల్లెపని మీరు అలాగా ఏమంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత డిగ్రీకి జాయిన్ చేస్తారు ఎవరన్నా సోర్స్ ఉందా లేదా ఇక్కడ జాయిన్ చేద్దామని మిమ్మల్ని ప్రాణం పోయాలి ఈ పాటకి మీరే గాయకులు నేను ఏదో నేర్పుతాను దీని అల్టిమేట్ తీసుకెళ్ళిపోవాలి గబ మబ్బ గ గ మ గ రి స స గ రి స రి స రి ని ప గ రి గ మ పదని 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 సరి గ మమ్మ గరి స గప మప గ గ మ గరి స గప మప కొనే లేసుకారు బాగా వినండి గప మప గ గ మ గరి స స గ రి సరి సరి ని స రి స గ రి మ గ ప గని స గరి మగ పగరి స గని స గరి మగ పగరి స గరి స రి గ మ మగరి స గ స రి గ మ ప ద స ని ద మ గరి స గ స రి గ మ ప ద స ని ద ప మ గ రి స బాలయేసు జనన మాయే జగతి శుభకరమే బాలయేసు జనన మాయే జగతి శుభకరమే బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి శుభకరమై జగతి జగత్ జగతి శుభకరమై పగమ పగమ రేస పాడండి అక్కడ వరకు పాడండి అమృత ట్రై చేయి గపమప గగమ రేస గపమప గగమ రేస గపమప గగమ గరిస గపమప గగమ గరిస స గరి సరి సరిని పగరి గమ పమగ గపమప గగమ గరిస స గరి సరి సరిని పదని సరి గమ మగరిస గపమప గగమ స గరి సరి సరిని సని స గరి మగ పగరి స గపమప గగమ గరి స స గరి సరి సరిని గ సరి గ మ ప ద స ని ద ప మ గరి స ని ద ప మ గరి స గపమప గగమ గరి స స గరి సరి సరిని
పగమ పగమరి సా పగమ పగమరి సా పగమ పగమరి సా ఎరా వాయిస్ లో లోగా ఉందే చాలా చాలా లోగా ఉంది మళ్ళీ మళ్ళీ పాడు ఒకసారి గల్ప మాప బ్యాలెన్స్ చేయాలి చాలా బ్యాలెన్స్ ఉండాలి ఈ సాంగ్ పాడేటప్పుడు సరి సరి సరిని ఆ ఫీల్ లో పాడు గపమ పగ గమ గరి సా సగరి సరి సరిని సని సగరి మగ పగరి సా గపమ పగ గమ గరి సా సగరి సరి సరి గసరి గమ పద సాని ద పమ గరి సా గపమ పగ గమ గరి సా సగరి సరి సరిని పగమ పగమరి సా ఇప్పుడు లిరిక్ పాడు బాలయేసు జననమాయి జగతి శుభకరమై అంకుల్ మళ్ళీ పాడు బాలయేసు జననమాయి జగతి శుభకరమై బాలయేసు జననమాయి జగతి శుభకరమై బాలయేసు జననమాయి జగతి శుభకరమై బాలయేసు జననమాయి జగతి శుభకరమై జగతి శుభకరమై బాలయేసు జననమాయి జగతి శుభకరమై జగతి శుభకరమై పగమ పగమరి సా అదే విషయం ఆనంద్ గారు ట్రై చేయండి సార్ ఏం పర్వాలేదు అంటే వెళ్దాం మిట్టు అంటే పాడతారు ఇప్పుడు ఓకే సార్ అది సార్ రావట్లేదు సార్ రూర్ గప మొప్ప గే గమ గరి సా పట్టుకోవాలి ముందు సార్ ఎందుకు రాదండి గపమపగమగరి సరి సరిని పగరి గమ పామగ గపమపగమగరి సరి సరిని
అదని సరి గమ మగరిస గపమ పగ గమగరిస సగరి సరి సరిణి సని సగరి మగ పగరిస గపమ పగ గమగరిస సగరి సరి సరిణి గ సరి గమ పద సాని ద ప మగరిస గపమ పగ జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా నేను అన్నాను కదా సరిగ్గా లేకపోతే స్వరాలు తెరబడిపోతాయి మీ మీద అంటే పాల్గొని ట్రై చేయండి శంఖం వదిలినట్టు ఉండాలి సత్యము గపమప గ గమగరిస సగరి సరి సరిణి పగరి గమ పమగ గపమప గ గమగరిస సగరి సరి సరిణి పదరి సరి గమ మగరిస గపమప గ గమగరిస సగరి సరి సరిణి సని సగరి మగ పగరిస గపమప గ గమగరిస సగరి సరి సరిణి గ సరి గమ పద సని ద ప మగరిస గ సరి గమ పద సని గ స గ స గ సరి గమ పద సని ద ప మగరిస గ సరి గమ పద స సని ద ప మగరిస గపమప గప గపమప గ గమగరిస సగరి సరి సరిణి పగమ పగమరిస గపమప గ బాలయేసు జనన మాయే జగతి శుభకరమే బాలయేసు జనన మాయే జగతి శుభకరమే బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి శుభకరమై ఓకే స్మూత్ గా రావాల సగరి సరి సరిణి అది ఫీల్ గప మప గ గమ గరి సరి సరి సరిణి గపమప గ గమ గరిస గరి సరి సరిణి కాదు గరి సరి గపమప గ గమ గరిస సగరి సరి సరిణి గరి సరి సరిణి గరి గమ పమ గ మగ గపమ పగ గమ గరి సగరి సరి సరిణి పదని సరి గమ మగరి సని పదని సరి గమ మగరి సదని సరి గమ దని సరి గమ మగరి స దని సరి గమ మగరి స దని సరి గమ మగరి స
ని సరి గ మ మ సరి పా మ మాన పాలా పాడతారు మీరు మా పద ని సరి గ మ పద ని సరి గ మ వినండి గప మప గ గ మ గ రి స స గ రి స రి ద రి ని ప గ రి గ మ ప మ గ గప మప గ గ మ గ రి స స గ రి స రి ద రి ని ప ద రి స రి గ మ మ గ రి స గప మప గ గ మ గ రి స స గ రి స రి ద రి ని sani sa ga re ma ga pa ga re sa ga ba ma ba ga ga ma ga re sa sa ga re sa ri sa ri ni ga sa re ga ma pa da sa ni da pa ma ga re sa ga ba ma ba ga ma ga re sa sa ga re sa ri sa ri ni ga ga ma pa ga ma re sa pa ga ma pa ga ma re sa కిరణ్ చాలా విషయం ఉంటుంది మరి చరణం చూడండి ఒకసారి చరణం నోట్స్ ఇవ్వండి పాడుతూ ఉంటాను మీరు ఈవేళ వినండి దాన్ని అలాగా అరు పగ మ ప ని 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 స గ రి స ని ప మ మ ప మ గ పగ మ ప ని 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 స గ రి స ని ప మ త్రివరు మ ప మ గ మ ప మ గ రి స ఏదండి స్వరం అది ఇది సగ మ పని అంటే బాల బాలయేసు తరుని గా ప్రియ సంఘమను పలుని గా ప్రియునిగా హృదయముల నెరిగిన ప్రభునిగా పాలయేసు జననమాయే జగతి శుభకర్మయే పగ మ ప ని 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 స గ రి స ని ప మ మ ప మ గ బాలయేసు సని పని సరి సరి సని పని సగరి నిరి సని సరి మగరి పానే స పానే సగరి స్వరాలకి వెళ్ళండి పాడతాను ఇందిరు గాని చూసారండి సని మని సరి సని సని మని సగరి సని సరి మగ పాని స పాని సగరి సని మని సరి సని సని మని సగరి నిధి సని సరి మగరి పాని స పాని సగరి గరి సని రే గరి సరి పా సని రి స మ గరి సరి గా గప మప గ గ మ గ రి స ని స రి గప మప గ గ మ గ రి స ని రి స రాజ రాజ హృదయ తేజ రోజు డైనాడు
sani mani sari sani sas sagari nirir dir dir sani sari magari paradesa paradesa gari ga gari sani re gari sani pa sani re sa magari sani re ga ga sani mani sagari nirindindindi sani sari magari pani sagari ga gari sani re gari sani pa sani re sa magari sa re ga aa స్వరం అయిన తర్వాత
రైట్ గా రాజ రాజ హృదయ తేజ పూజునై నాడు జనవలికి మగనై నాడు మహిమ మహిమ గుణ సంపన్నుడాయి నీతి సూర్యునిగా దీనుడై సామాన్యుడై జనిచే మరణ చేరెనుగా పాలయేసు పాడిని పాస గరిసని పాడిని పరి మగరి సడిని సగ పమగరి సగ ప సగ మ పని సరిగా గరిసని రి గరిసని పాసని రి స మగరి సరి సమగ పాగ మగ మమగరి సని సని సమగ పాగ మగ సమగ పాగ మగ మమగరి సని సరి సమగ పాగ మగ ఇది విషయం కిరణ్ బాగుందా? చాలా అంటే గ్రిప్ దొరకాలి. గ్రిప్ దొరికితేనే గాని ముందుకి కృతి అంటే మాటలుగా. ఇప్పుడు అర్థమైందండి, మొదట్లో ఎప్పుడో మొట్టమొదటి క్లాసులో చెప్పాను కదా కృతి అంటే ఏంటో. ఆనంద్ గారు వికి బాగుందా? దీన్ని ఒక సందర్భంలో ఒక ఒక దీంట్లో చిత్ర గారు పాడాడు, ఆవిడ పాడింది దీన్ని. సినీ గాయన చిత్రం ఉన్నారు కదా ఆవిడ. మనకి యూట్యూబ్ లో అవైలబుల్ అవుతా సార్? పెట్టారు సార్ యూట్యూబ్ లో? ఏమండి మనకి యూట్యూబ్ లో ఉందా సార్? అది లేదండి, పెట్టలేదు. అది వేరే వేరే సంగతి అది, అని చేత పెట్టలేదు. సగ మ పని సగ మ పని సరిగా గరిసని రి గరిసని పాసని రి స మ గరి స సమగ పాగ మగ పమగరి సని సరి సమగ పాగ మగ సమగ పాగ మగ పమగరి సని సరి సమగ పాగ మగ సస్ స స సరి స స స గరి స స స స సరి స స స స గ అది ఏమండి. కొన్నెల్లేశ్ గారు, అమృత పాల్ గారు, విజయమ్మ అందరూ, ఆలిస్ గారు ఎలా ఉంది? బాగుందా? అదే అన్నా మరి మీరు పాడగలరని ముందుకు వచ్చాను, లేకపోతే దీన్ని అట్టే పెట్టి మిగతా చూద్దామా? చెప్పండి, ప్రాక్టీస్ బాగా కావాలి. చేయండి, ప్రాక్టీస్ చేయాలి అంతే. రోజు పాడతాను దీన్ని. ఇది ఎన్ని రోజుల్లో పాడతారో చూద్దాం. అంటే ఒక్కరు నిలబడి పాడేయాలి అంతే. ఇలాగ కంప్లీట్ గా రాసుకోలేదండి. అదే
అంటే ఫ్రేజ్ బై ఫ్రేజ్ వస్తే అర్థమవుతుంది, లేదా కంప్లీట్ గా రాసుకుంటే అర్థం కాదు. సరే, ఒకదాని తర్వాత పల్లవి, తర్వాత చరణం, ఆ చరణం తర్వాత సంగతులు, ఐ మీన్ ఇవి స్వరాలు. అది మరి మరి మీరు ఎలా పాడతారో ఏంటో న్యాయం చేయకొచ్చాలి దీనికి. ఏదో కంపోజ్ చేశాను మరి. సార్ ఒకసారి స్లైడ్ బై స్లైడ్ చూపిస్తాను సార్, మన వాళ్ళు అందరూ స్క్రీన్ షాట్ తీసుకుంటారు సార్. చూపించండి, నేను పాడుతూ ఉంటా. ఎన్ని రోజుల్లో పాడతారో మీకు మీకే ఛాలెంజ్, ఇంకా మీ చేతులకు వదిలేసాను. ఇది ఫస్ట్ అండి, ఫస్ట్ అండి. సాగరి సరి సరి చూసారు, ఇప్పుడు అండర్లైన్ చేశాను అన్ని కూడా, అదే లెక్క అది. ఇప్పుడు అంటే ఏడు అక్షరాలు పెడతాను, అంటే మొదటి కాలం రెండో కాలం ఉంటాయి అందులో. గప మప గ ఒక ఒక బీటి రెండు అక్షరాలు పడ్డాయి. గప మప గ గమ గరి సా అక్కడ ఏడు సాగరి సరి సరి నీ పగరి గమ ప. ఇందులో బ్యూటీ కింద మంత్ర స్థాయిలో పా పాడటం, పగరి గమ పమగర పగరి గమ పమగ. స్క్రీన్ షాట్ తీసుకోండి, అలా ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటే. ఇది సెకండ్ అండి. గరి గమ ప సని బరి జరి సని సని బరి సగరి నిరుద్ది సరి మగరి పరే సరే సగరి సని బరి జరి నని సని బరి సగరి. ఓకే సార్, ఎస్ సార్, జస్ట్ వన్ మినిట్ సార్, ఇక్కడ మన వాళ్ళు తీసుకుంటున్నారు సార్. ఆనంద్ గారు ఇది ఏ నంబర్? ఇది థర్డ్ ఫోర్త్ నా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాను అన్న, చాలా ముందుకు వచ్చేసాను. ముందుకు వెళ్ళిపోయారా? వన్ బై వన్ వస్తున్నాను అన్న. ఫస్ట్ సెకండ్ చెప్పారు, తర్వాత నంబర్ చెప్పలేదు, నేను చూస్తున్నాను. అంటే అన్ని మనం అంటే ఎందుకులేని ఒకసారి వస్తానన్నా, ముందు నుంచి వస్తాను అలా చూడండి. ఇది ఫస్ట్ అన్నా, సెకండ్, ఓకే, థర్డ్. ఒకసారి ఆగండి. ఎన్ని పేజీలు వచ్చిందండి? సెవెన్ ఎయిట్ వచ్చాయి సార్, సెవెన్ ఎయిట్ వచ్చాయి సార్. ఇంకో రెండు ఉంటాయి మరి, ఇంకో రెండు పేజీలు. ఇప్పుడు మార్చండి. థర్డ్ అయిపోయింది అన్న, ఇది ఫోర్త్ అన్న. థర్డ్ అయిపోయింది, ఇది ఫోర్త్. ఇది ఇది ఫోర్త్. జస్ట్ వన్ సెకండ్. నెక్స్ట్ ఫిఫ్త్. ఫిఫ్త్ ఫిఫ్త్ ఓకే, ఫిఫ్త్. స్క్రీన్ సైజ్ పెంచుతున్నాను అన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ సిక్స్త్.
అరే ఇది కూడా ఇండస్ట్రీలో ఉండగా రాసింది అండి సార్ వర్డ్ లో పోస్ట్ చేస్తున్నామంట 20 ఏళ్ళు అయింది అదే 20 ఏళ్ళు ఇది 6th కదా ఆనంద్ గారు అవునా ఒకసారి అయిపోయిందా ఇంకొందన్నా ఓకే ఓకే నెక్స్ట్ అన్న ఇది కొన్నా తర్వాత 7th నేను వర్డ్ లో కాపీ చేసేస్తున్నాను స్క్రీన్ ప్రింట్ అంటే ఇప్పుడు ఒక ఒక విషయం ఏంటంటే చెప్పేస్తాను కొంత తప్పుదా నేను ఇండస్ట్రీలో ఉండగా బాలసుబ్రమణ్యం గారి ఫ్యామిలీ ఆల్బమ్ చేయమని వినిపిస్తుందా అయిపోయిందా రికార్డింగ్ లో ఉంటే ఫోన్ వచ్చింది ఆ ఫోన్ లో చెప్పారు బాలుగారు ఫ్యామిలీ ఆల్బమ్ చేస్తున్నాం మీరు మ్యూజిక్ చేయాలి అని దాని పేరేంటంటే శ్రీ వెంకటేశం భజే సార్ అంత మంది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా గారు ఉన్నారు పేరు రాజ్కోట్ ఉన్నారు రాజ్కోట్ దగ్గర అప్పుడు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ రావాలా నేను ఈ ఆల్బమ్స్ చేస్తున్నాను మన క్రిస్టియన్ ఆల్బమ్స్ చేస్తాను అప్పుడు పాడారు చాలా ఏం చెప్పాలి ఆన్సర్ గురించి చూడలేదు ఎవరు మామూలుగానే మనం చేస్తున్నామండి మీరు మ్యూజిక్ డైరెక్టర్ వెన్నెల కంటి గారు వస్తారు లిరిక్స్ పట్టుకుని అవి పైన అంటే అక్కడ ఆయన ఓన్ థియేటర్ లో ఉన్నాం రికార్డింగ్ పైన ఆయన స్పెషల్ రూమ్ ఒకటి ఉంది ఆ రూమ్ లో మీరు కూర్చొని కంపోజింగ్ మొదలు పెట్టండి అని ఫోన్ పెట్టేశారు ఏం చేయాలి వింటున్నావా కిరణ్ అప్పటికి ఏం చేయాలి ఇంకా కానీ మనం ఏం లేదు కదా సరే ఇంకా నేను చేసేయాలని డిసైడ్ చేశాను పెద్ద ఆయన అడిగారు చేయాలి చేసేసా చాలా క్లాసిక్ ఆడియో అది టన్ని తిరుపతిలో సప్తగిరి 100వ ఆడియోగా రిలీజ్ చేశారు దాన్ని ఓన్లీ బాలుగారి ఫ్యామిలీ పాడారు చరణ్ వాళ్ళ అబ్బాయి మొట్టమొదట నేను ఒక శ్లోకం పాడించాను చరణ్ తర్వాత చిత్ర గారు బాలుగారు శైలజ వీళ్ళందరూ పాడారు అది 10 ఇయర్స్ సాలిడ్ ఇప్పటికింకా అది నెంబర్ 1 ఆల్బమ్ అప్పుడు చేరే అప్పుడు ఈ ట్యూన్ కి చిత్ర గారు పాడారు చాలా అమోఘంగా పాడతారు అది విషయం అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా కొన్ని తప్పవు ఒకటే అనుకున్న ట్యూన్ నాది పాట నాది కాదు అంతే అంతే కరెక్ట్ చాలా మంచి దానిలో ఇది ఇది ఒకటి అంటే ఎన్ని 20 ఏళ్ళు 25 అంతే దాదాపు 20 ఏళ్ళు పైన సరి పని సరి సరి ఇదంతా వీణ మీద చేయించాము వీణ అన్ని చాలా చాలా బాగా వచ్చింది ఒకటి ఒక అనుభవం అంతే కొన్ని అన్ని మాట్లాడడం పబ్లిక్ గా అయ్యా శాలువు గారు ఒకసారి రండి సార్ తెలుగులోకి ఆయన ఇంటర్నెట్ డల్గా ఉందట ఇవాళ సార్ చెప్పండి సార్ మొదలుపెట్టుకున్నారు ఏమండి మీరు కృతి మొదలు పెట్టుకున్నారు ఆ కృతి రాసుకోవడానికి నేను 2 రోజులు పట్టింది బాబాయ్ ఏమండి అవునండి ఎప్పుడు నేర్పుతాలో మరి దీన్నే సాగదీనా లేకపోతే దీన్ని అట్టే పెట్టి మళ్ళీ చిన్న చిన్న నేర్పనా అడుగుతున్నాను మళ్ళీ అంటే ఇది ఒక పీరియడ్ ఇంకో మామూలు పాటల పీరియడ్ అలాగా 2 పీరియడ్లు పెట్టండి సార్ 2 పీరియడ్లు పెడతాను మామూలు రేపు కీర్తనతో వస్తాను అది ఫస్ట్ పీరియడ్ లో గీతం దీన్ని అప్పుడప్పుడు అలాగా చిన్న చిన్న అలా చూసుకుందాం అది అవునండి అవునండి చూసారండి
స్వరజ్ఞానం ఉండి స్వరం రాసుకునే కెపాసిటీ ఉంటే దీన్ని పావు గంటలో పాడేస్తారు. రాగానే స్వరం ఇస్తాం, స్వరం రాగానే ఓకే ఇదండి ఏ రాగం ఏ రాగం ఇది అంతే. ఇలాగే నేర్పుతాను నేనే అందరం ఊరికనే ఇలాగా ఇలా పాడుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ అండి సగరి సరి సరిని నెక్స్ట్ అండి ఇలా వెళ్ళిపోతారు. స్వరం తెలిస్తే అలా వెళ్ళిపోతారు. మొదటి ఫేజ్ ఇద్దాం, రెండో ఫేజ్ ఇది పదని నెక్స్ట్ అండి అంతే. నో రిపిటేషన్, రిపీట్ చేసి అడిగినా కోపం వస్తుంది మాకు ఒక్కోసారి ఏంటి వింటున్నాం అంటాం. అంటే ప్రొఫెషనలిజం లో అలా ఉంటుంది విషయం. స్పేర్ చేయం, సింగర్ ని బట్టి ట్యూన్ చేస్తాం. అనే చెయ్యం అంటే ఎందుకు, అది కాంగ్రిగేషనల్ సాంగ్ అది, దీనికి మేము పాడాలా అండి అంటారు, దీనికి మేము రావాలా అంటారు. అంటే స్టాండర్డ్స్ ని బట్టి ట్యూన్ చేయడం కూడా ప్రొఫెషనలిజం. ఈవిడ పాడతారు ఈ రేంజ్ కి పాడతారు, ఈ ఇలాగా ఏదైనా చేయొచ్చు, ఏ రాగమైనా చేయొచ్చు, అది ఛాలెంజింగ్ ఉంటుంది అనమాట. అలా తయారవ్వాలి మీరు ముందు ముందు ఇలా చెప్పగానే స్వరం పాడేయడం ఇంకా అలా. మరి ఎవరు చేస్తారు ప్రార్థన లాస్ట్ ప్రేయర్? 10:48 టైం తెలీదు అంతే. మృదులా ప్రార్థన చేయమ్మా. ప్రేమ గల మా ప్రియ ప్రభా, కృపగల నాయన, మరొకసారి ఈ రాత్రి ప్రభా ఈ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ క్లాస్ లో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చి మీరు మాకు నేర్పించిన రాగాల్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా పాటలతో పాటు నాయన మరి సార్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా తండ్రి మరి మాకు దీవెనకరంగా మీరు తెలియజేస్తున్నందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ అనాది సంకల్పం మీ ఏర్పాటును బట్టి నాయన ఎన్నో సంవత్సరాల క్రితమే దేవా ఈ దినాలను మీరు ఆల్రెడీ ప్లాన్ చేసేసినారన్న విషయం మేము తలపోసుకొని మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం ప్రభా. మీ కార్యాలు మీ తలంపులు మీ ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మరొకసారి ప్రభా. డాక్టర్ మహర్షి గారిని మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము. మాకు నేర్పిస్తుంటుండగా నేను ఒక్కొక్కరము నేను మేము స్వరాలు పర్ఫెక్ట్ గా నేర్చుకోనగలిగే కృపా సహాయము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. సార్ కి కూడా మా ఎవరితో ఏ విధంగా నేను మరి ట్రైన్ చేయాలో కావలసిన జ్ఞానము వివేకంతో మీరు ఇంకా నింపాలని ప్రార్థన చేస్తున్నాము. మంచి ఆరోగ్యం దయచేయండి, వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ప్రభా పాస్టర్ శాలం గారిని కూడా మీ పాదసన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. నాయన మరి ఎంతో ప్రయాసతోటి అసిస్ట్ చేసుకుంటుండగా నాయన వారిని కూడా వారి ప్రయాసం మీరు దీవించి తగిన ప్రతిఫలం దయచేయండి. వారి పరిచర్లో కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా నాయన స్టూడెంట్స్ లో ప్రభా మీ బిడ్డలు తండ్రి మరి అసిస్టెన్స్ ఇస్తుంటుండగా వారికి కూడా కావాల్సిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి ఇంకొక దినం ప్రభా ఈ విధమైన ట్రైనింగ్ లో మేమందరం పాలు పొందే కృప మాకు దయచేసినందుకు మీకు వందనాలు నాయన. ఈ అవకాశాన్ని మేము ప్రభా దీవెనకరంగా మీరిచ్చిన దీవెనగా అంగీకరించి ప్రభా కమిట్మెంట్ తో నేర్చుకునే కృప దయచేయండి. ఏ మాత్రం కేర్లెస్నెస్ లేకుండా ప్రభా అన్ని కూడా ప్రభా శ్రద్ధతో నేర్చుకునే కృప మాకు అనుగ్రహించండి. అటువంటి అనుకూలత నాయన మా పరిస్థితులలో కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముందు క్లాసెస్ లో అన్నిట్లో మీ సహాయం కోసం ప్రార్థన చేస్తూ ఈ రాత్రి మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడు అని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం మనందరికి, మన కుటుంబాలన్నిటికీ, అలాగే డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలంతో అండి. ఓకేనండి, కట్ అయిందా సార్? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. Hallelujah.
ఉండాలండి, రేపు కలుద్దాం. సార్ ఎండ్ చేసిన మీటింగ్ ఎండ్ చేసాను, మీరే ఎండ్ చేయండి. రికార్డింగ్ ఆపేస్తున్నానండి, రికార్డింగ్ నేను అప్లోడ్ చేస్తాను సార్. అలాగే సార్, అలాగే సార్. ఇందాక మీటింగ్ ఏం చేద్దాం సార్? ఏదండి ఇందాక మన ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్?